trabalho para mim. జనరల్గా విద్యార్థులు గురువులు పూజిస్తారు, గురు పూజ ఉత్సవం అన్న. మరి ఇవాళ అందరు విద్యార్థులే వేదిక మీద ఉన్న సన్మాన గ్రహీతతో మొదలుకొని కార్యక్రమం చేసేవాళ్ళు విద్యార్థులే. మరి దీనికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచించి గౌరవోత్సవం గౌరవంగా చేసుకునేటువంటి ఒక ఉత్సవంగా దీన్ని ఒక భావిస్తున్నాం మేము. ఎందుకంటే జనరల్గా చాలామంది డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, మా కొడుకులు మా పిల్లలు అని చెప్పి చాలామంది అనుకుంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయాలకు పోవాలి అనేటువంటి ఒక ఆలోచన కలగడం, దాంతోపాటు అదృష్టం కూడా కలిసి రావడం. ఎందుకంటే మన మిత్రుడు సురేష్ అంటే మా గురువు అంటే చదువు నేర్పునే గురువు కాదు, మా ఉద్యమ గురు ప్రభాకరరావు గారు. ఈ ఇక్కడ జగిత్యాలలో ఈ అప్పుడు కరీంనగర్ జిల్లా ఉమ్మడిగా ఉన్నప్పుడు అప్పుడు సారు జేసీ చైర్మన్గా ఉండే, నేను కో కన్వీనర్గా చేశాను. అప్పుడు సురేష్ ఉద్యమాల్లో ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి మాకు తెలుసు. అయితే ఉద్యమ ఫలాలు ఎప్పుడు అందుతాయి అనేటువంటిది చాలామంది ఎదురు చూస్తే మేము చూసినాం, ఉద్యమ ఫలాల్లో ఉన్నటువంటి చాలా తక్కువ కాలంలోనే అందుతున్నాయి. ఎందుకంటే ఉద్యమం చేసిన వాళ్ళు అప్పుడు స్వరాష్ట్ర సాధన కడలు పెట్టుకున్నారుగా, సింపుల్గా చేస్తున్నాం. ఈ వ్యవస్థ 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నది, 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగాలంటే మీటువంటి విద్యార్థులే మాకు ఒక శక్తి అని అంటారు. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఒక ఊతం అంటే మీరు చాలామంది క్యాంపెయిన్ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు చేసేసి వాళ్ళ పిల్లలను వాళ్ళ బావమరుగులను వాళ్ళ చెల్లెళ్ళను బిడ్డలను కూతురు ఈ విధంగా అది పెద్ద ప్రచారం అయింది. అంటే రాజకీయాల్లో కూడా నేను వాళ్ళకి చెప్పేంత స్థితి కాదు, ఎందుకంటే నేను రాజకీయాల్లో లేను. కానీ నా సబ్జెక్టు రాజనీతి, రాజనీతి శాస్త్రం కనుక మనం ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై ఉండాలి. ఏది వచ్చినా కూడా దాన్ని పాజిటివ్గానే మలుచుకోవాలి. రాగానే ఇవాళ జాయింట్ కలెక్టర్ గారు వచ్చేది ఉండే, సడన్లీ ప్రోగ్రామ్ డ్రాప్ అయ్యాయి. అయితే వాళ్ళు చెప్పగానే అన్న ప్రతిదాన్ని కూడా మనం కొంత పాజిటివ్గానే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గాలి వచ్చి సబ్జెక్ట్ పడిపోయింది. అప్పుడు ఈ పక్షి పోయి అడిగానే నా పిల్లలు గూడు కట్టుకుంటాడు నువ్వు ఇయ్యలేదు చూడు, అందుకే నీకు ఇట్లా ఏంటంటే కాదు, నా బలము బలహీనత రెండు కూడా మర్చిపోవాలి. రాజకీయాలు కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రతి వాళ్ళు ఎన్నికల వరకే మన పార్టీ, ఎన్నికల తర్వాత అందరిగా చాలా కాలం వరకు కూడా రాజకీయాల్లో కొనసాగుతుంది. కాసుగట్టి సుధాకర్ రావు గారు దీన్ని స్థాపించారని జ్ఞాపకం చేసుకుంటారు. కాసుగట్టి గారు వర్షం 30 ఎకరాల భూమి డిగ్రీ కాలేజీకి ఇచ్చారు, వారి మీద జ్ఞాపకం చేసుకోవాలి. వారున్న సమయంలోనే మీరు 5-6 సంవత్సరాలు చక్కగా చదివారు. తర్వాత వారు తయారు చేసిన వాళ్ళే రాయుడేశ్వర గారు, తర్వాత ఇక్కడ ఉండేటువంటి టీచర్లు వాళ్ళ సందర్భంలో టీచర్లు వచ్చారు. ఇక్కడ మీరు పనిచేసినటువంటి సహచరులు వచ్చారు, లేదా మా మిత్రులు మా స్నేహితురాలు మా యువరక్తం మా తెలంగాణ అనేది
సంతోషాన్ని మన పిల్లలే ఎక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేము కూడా ఈ స్థలంలో కూర్చోవాలి, ఆమె కూడా చదువుకున్నప్పుడు ఇక్కడ కూర్చోవాలని అనుకున్నాను, వాళ్ళని అనుకున్నారు కాబట్టి ప్రతి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత దాన్ని విజయవంతం చేయాలంటే మనం అందరం సహకారం చేయాలి. ముఖ్యంగా ఇక్కడ తెలుగుపల్లి శిక్షణ కళాశాల నడిచింది 20 ఏళ్ళు. తర్వాత లక్ష్మీనరసింహరావు దీనికి ఇన్స్టిట్యూషన్కు సుధాకర్ రావు గారి నాన్న లక్ష్మీనరసింహరావు గారు ఎంపీలో కుమరమైనటువంటి కుసుమ కుమరమైనటువంటి మధురమైనటువంటి కాదు. స్త్రీ అంటే అవసరమైతే ఇస్త్రీ వేస్తుంది, స్త్రీ వర్తన ఇస్త్రీ చేసిన శక్తి ఉంటుంది. స్త్రీ మాట్లాడేటువంటి చాలా యోచించగలుగుతుంది, ఎక్కువగా తెలియదు, ఒకచోట కూర్చొని ఆలోచించగలుగుతుంది. ఇక్కడ విద్యావంతురాలు కాబట్టి దళితాల్లో ఉండే ప్రదేశంలో మంచి అభివృద్ధి చేసేటువంటి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి మీరు వారికి సహకారం చేయాలి. అందరూ కూడా కలిసి మనము తెలంగాణ అభివృద్ధికి ప్రయత్నించాలి. తెలంగాణ ఒక విద్యలో వైద్యంలో వ్యవసాయంలో ఇంతకుముందు ఈ తెలంగాణ చైర్మన్గా ఎవరెవరు పనిచేశారో తెలుసా మీ అందరికీ? ఒక చెప్తారా ఒక పేరు? దుబ్బాడి చొక్కారావు చైర్మన్ మనకు పనిచేశాడు, ఇక్కడనే గుర్రగుండ ఊరు దుబ్బాడి చొక్కారావు పనిచేశారు. మనం ఆదర్శం తీసుకుని పనిచేయాలి. అన్ని చాలా పనులు పడతాయి, రోడ్లు అభివృద్ధి చేయాలన్నా, విద్యాలయాలు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, అన్ని ఒక స్త్రీ తప్పగా ముందుకు వస్తుంది. ఎక్కువ మాట్లాడకుండా వారి ముందు భవిష్యత్తులో కూడా అందరం కూడా కష్టపడి పనిచేసి మనం ఆమె ముందు ఆమె అభివృద్ధి అవుతూ అందరినీ అభివృద్ధి చేస్తూ మరి ఉత్సాహం ఉద్రేకం సులుదరికి పరుగులెత్తేలాగా మన ముందుకు సాగాలని తెలంగాణ ఉద్యమ ఫలితాలు యువతకు ఎలా అందుకున్నాయో తెలియడానికి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను మనం ఉదాహరణ తీసుకోవచ్చు. దాదాపు 50% కంటే మించి స్థానిక సంస్థలలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, చాలామంది 40 సంవత్సరాల లోపు వారే ఎన్నికయ్యారు. ఇది మనం గర్వంగా చెప్పుకోవాల్సింది తెలంగాణ ఉద్యమ ఫలితం. తెలంగాణ ఉద్యమంలో ఆనాటి 2001 నుంచి రాజకీయంగా కొంత కొంత వచ్చిన తర్వాత 2007 నుంచి తీవ్ర స్థాయిలో ఉద్యమం ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిన తర్వాత వాటి పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే చాలామంది ఉద్యమాన్ని ఉద్యమంగానే తీసుకుంటే కొంతమంది రాజకీయాల్లో రాజ్యాధికారం కూడా అవసరం అనే లక్ష్యంతో ఉద్యమాన్ని అయిపోయిన తర్వాత కూడా రాజకీయాల్లో ఉండడం లేదా ఆ తర్వాతి కాలంలో వాళ్ళకు రాజకీయాల పట్ల ఆసక్తి పెరగడం, మొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా శ్రీమతి వసంత గారు కూడా ఒక తనదంతా ఒక ముద్రను వేసి ఈ తన పరిమితి లోపల ఉన్న ఆర్థిక నిధులే కావచ్చు, నిధులే కావచ్చు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, ముఖ్యంగా వైద్యము, విద్య, ఈ రెండు జిల్లా పరిషత్లు చాలా ప్రధానమైనవి. ఆ రెండింటిని కూడా ఇప్పుడు మనకు ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నట్టే లెక్క. ఆ రెండింటినీ సమన్వయపరుచుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ ఆశలకు, అభిలాషలకు, ఆకాంక్షలకు దగ్గరగా వీలైనంతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మీరు అభివృద్ధి చెంది మీకంటూ ఇప్పుడు మనమైతే గతంలో పనిచేసిన జిల్లా పరిషత్ చైర్మన్ల గురించి చెప్పుకున్నాం. జిల్లా పరిషత్ చైర్మన్లు అలా ఎదిగి రాష్ట్ర స్థాయికి, కేంద్ర స్థాయికి వెళ్ళారు, అలా కూడా మీరు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చుకుని అందరికీ కూడా ఫస్ట్ తల్లి దగ్గర నుండి నేర్చుకుంటాం, అదేవిధంగా మన స్కూల్లో చదివినప్పుడు మా అమ్మగారు 8 9 మన స్కూల్ స్టార్ట్ ఉంది. అయితే మా అమ్మ 8:15 మాకు బస్ దగ్గర పంపిస్తుంది, గవర్నమెంట్ పాస్ బస్సులు ఆపకపోయింది. అయితే సార్ ఒకసారికి మన రమేష్ సార్ రత్నాకర్ వస్తారని మ్యాన్స్ సార్ ఏం చేసామంటే 10 అవుతుంది, మేము బతుకున్నాడు అక్కడ ఆపి అయింది. పొద్దున్న అక్కడ నుండి అక్కడికి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ మా అమ్మ నన్ను ఇంటికి రానిపోతుంది, తప్పకుండా ఎవరన్నా బయట ఇచ్చానే పంపిస్తుంది స్కూల్. సార్ ఆపినా కూడా ఆ క్రమశిక్షణ అనేది మా అమ్మ దగ్గర నుండి మొదలై ఈరోజు మన సార్ మన గురువులందరితో వాళ్ళు చెప్పిన ఈ క్రమశిక్షణనే నాకు ఈరోజు విజయానికి కారణం. అదేవిధంగా మా ఆయన రావు సురేష్ గారు 2004 నుండి మన తెలంగాణ ఉద్యమంలో చెందూరు ఎమ్మెల్యే బాలకృష్ణ గారితో
అలాగే గుంటూరు రామ్మోహన్ వీరందరితో కేసీఆర్ గారికి చేరడం వల్ల ఇంటూ తెలంగాణ రాష్ట్రం సాధనలో ఆయన పాత్ర కూడా ఉంది. ఈ విజయానికి వెనక కారణం, అసలు విజయానికి మూల కారణం ఆయన బాబు సురేష్ గారు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మా శిశుమందిర్ అన్యువల్ డే ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఎవరైనా గైడియో లేదు ఒక డాక్టర్ను మన సార్ గారు ఇన్వైట్ చేస్తారు మన స్కూల్ నుండి వచ్చిన విద్యార్థిని. నా ఆలోచన వచ్చింది ఇప్పుడు మన ఈ సభ కారణంగా నాకు అది గుర్తొచ్చింది. అదేవిధంగా మన రాజేంద్ర శేఖర్ సార్ గారు చెప్పినట్టు నేను మన యూనియన్ కళాశాల ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ప్రజలతో అమేకమై ప్రజలో మధ్యలో ఉంటూ ప్రజా సేవలు ప్రజల అభివృద్ధి వాళ్ళ ఆలోచనలు అన్నిటికీ అనుగుణంగా సేవను అందిస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ఇలాగే ముందుకెళ్తాం. మన గురువులందరి సహకారంతో, మా మిత్రులందరి సహకారంతో, మన పెద్దలు కాసుగంటి సుధాకర్ గారు లేదని వారి ఆశీస్సులతో ఇలాగే నేను ఎంత ఎదిగినా ఎదిగే ఉంటానని అలాగే ప్రజల మధ్యలో ఉంటూ అభివృద్ధిలో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించిన వారికి మా గురువులందరికీ ఆ యొక్క ప్రియపూర్వక మర్యాదలు తెలియజేస్తున్నాను. సరే దశ ఇంకా వెనుక మళ్ళీ కనబడాలి కదా.